హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. కనుమ, మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. మన తెలుగువారికి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ, ముందుగా వచ్చేది భోగి. ఈ భోగి అందరికీ కూడా భోగభాగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేమైతే వీడియో, భోగి వ్లాగ్ వీడియో చేస్తున్నాను, మీరు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఇంట్లోనే భోగమంట అది వేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన కళ్యాణానికి సంబంధించిన గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణం చేస్తారు కదా, అమ్మవారు స్వామివారు కూడా ఊరి మీదకి వచ్చారు. చక్కగా ఆ వీడియో కూడా, క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. లాస్ట్ వరకు మీరు వీడియో అయితే ఎంజాయ్ చేయండి. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచామండి మేము. చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో, అందరూ లేస్తున్నారు భోగి స్నానాలు చేయడం కోసం. సో స్టార్ట్ అయిపోయింది స్నానాల హడావిడి, భోగి మంటల హడావిడి అంతా. చూసారు కదా వర్షం పడిందండి, ముందు రోజు సడన్గా వర్షం పడడంతో ముగ్గులన్నీ పోయాయన్నమాట. చాలామంది భోగిమంట కోసం రెడీ చేసుకున్న పొల్లలు ఇవన్నీ కూడా తడిచిపోయాట. సో మాకైతే భోగిమంట వేసేశారు, నేనైతే ఇప్పుడే లేచాను. సో మనం కిందకు వెళ్దాం రండి, ఒకసారి చూద్దాం భోగిమంట ఎలా వేసారో. చూసారు కదా భోగమంట అయితే రెడీగా ఉంది. నేను లేచేటప్పుడు పొద్దు పొద్దున్నే ఇదే నేను చూశాను. లెగిచిన అంటే నా కళ్ళ ముందు కనిపించింది భోగిమంట. చక్కగా పాత సామాన్లు అందిన అనమాట. భోగిమంట అయితే స్టార్ట్ అయింది. ఇక్కడే దాని మీదే పక్కనే నీళ్లు పెట్టేశారు అమ్మవాళ్ళు కూడా. సో వేడి నీళ్ళు స్నానాలకి రెడీ అయిపోతే ఇంక అక్కడే చూడండి ఎంత బాగుందో, చక్కగా పెద్దగా వచ్చిందండి. మా వాడికి చూడండి, మా అమ్మ కాసేస్తుంది, చిన్నప్పుడు కాచి కాచి అలవాటైపోయినట్టుంది. అక్కడ ఉండి ఓ పెట్టేస్తున్న వేడి సెగంతానే బలవంతంగా లేచాడనమాట. లేగనే వేడిస్తుంటే తీసుకొచ్చాను అనమాట నేను. సో నీళ్లు చూసారా చక్కగా మరిగిపోతున్నాయి. బాగా అయింది భోగమంట అయితే, చాలా చలేస్తుంది బాగా. చలిదర పక్కనే కూర్చుని భోగమంట కాగా అనమాట, చాలాసేపు కూర్చున్నాం మేము. బాగోదేమో అలా తెచ్చాను.